అరకు వెళ్తున్నానండి. అరకు వెళ్ళే దారిలో ఒక ఎద్దుల బండి కనపడింది అనమాట. తను అయితే చిన్న చిన్న డౌట్స్ అయితే అడిగాను. బాబాయ్ అడిగి పోతున్నావు, నిద్రపోతున్నావు హాయిగా, ఎద్దుల బండిలో హాయిగా నిద్రపోతున్నావు. ఆడికి ఇసుక ఎక్కడికి వెళ్ళాలి? ఇసుక కావాలంటే ఎంత దూరం? దూరమేనా? నాలుగైదు కిలోమీటర్లు ఉంటుందా? సొంతమా నువ్వు? నీయేనా? ఇ ఎద్దులు నీయేనా? ఎద్దులు నీయేనా? కొన్నావా? ఎప్పుడు ఇయ్యనా? ఎంత పడ్డాయి? గట్టి చెప్పు. 60,000? జత 60,000. ఇది 32. మరి నీ కుర్చీ వేయించుకోలేదేంటి? పనిచేయదా? మరి వేరే అతను కొత్తని వేయించాడు చూశాను. బాగా పోతాయా? ఎద్దులు అయితే 60,000 అంట, మొన్నే కొన్నాడంట. కొంచెం ముసలి ఎద్దులు లాగా ఉన్నాయిలే, కానీ ఇసుక అయితే పోతున్నాయి అంట బాగానే.